తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సమావేశ మందిరంలో నేడు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్నా, చట్టసభలలో వారి సమస్యలు వినిపించాలన్నా ఆర్ కృష్ణయ్య లాంటి ఉద్యమకారుడి చేతిలో పదవి ఉంటేనే సాధ్యమని, పెద్దల సభ అని పిలిచే రాజ్యసభకు ఎంపిక చేసిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికే చెందిందని అన్నారు. మా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ ఢిల్లీలో ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీల సమస్యలపై అన్ని వేదికలపై పోరాటం చేస్తామని, బీసీల హక్కుల సాధనకు కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బీసీల పట్ల అమితమైన ప్రేమతో అటు రాజ్యాధికారంలో భాగం చేస్తూ, అలాగే అన్ని వ్యవస్థల్లోనూ ప్రధాన భూమికని పోషించే విధంగా చేస్తూ, ఈరోజు మన బీసీలకు సంబంధించిన సమస్యల్ని పార్లమెంట్లో నిలనెత్తాలని, గట్టిగా పోరాటం చేయాలని, దానికి నాయకత్వం వహించాలని ఆర్ కృష్ణన్న గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది. సో ఆర్ కృష్ణన్న రాజ్యసభకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఖాళీగా లేకుండా అలుపెరగని పోరాటం ఆయన చేస్తున్నారు. ఆయనతో పాటు నేను భాగస్వాములేకున్నాను. ప్రతి మీటింగ్లో ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో కానివ్వండి, అలాగే ఈ సమస్యల మీద ఇతర మంత్రుల్ని కలిసే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో. సో మనం అందరం కలిసికట్టుగా మన విషయాల మీద మూకుమ్మడిగా ఒత్తిడి పెడితేనే ప్రభుత్వాలు ఖచ్చితంగా ముందుకొచ్చి మనకు చేస్తాయి. మన హక్కుని మనం సాధించుకోవడానికి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పోరాడదాం. అలాగే పార్లమెంట్లో కూడా అసలు ఏమాత్రం అనుమానం లేదు. మొట్టమొదటిసారిగా బీసీ బిల్లుని ప్రవేశపెట్టాలని ఆల్రెడీ మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ బిల్లుని, ప్రైవేట్ మెంబర్స్ బిల్లుని కూడా వేయడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి ఏ డిస్కషన్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకునే రకంగా ఏమాత్రం విస్మరించమని, నా వంతు 100కి 100 రూపాయలు సహకారం అందిస్తానని, ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తానని వినయపూర్వకంగా మీకు విన్నవించుకుంటూ, నాకు ఈ పోరాటంలో భాగస్వామ్యం కల్పించినందుకు పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.